రెండు వేల పంతొమ్మిదిలో ఏమని వచ్చిందో కానీ సామాన్యులు ధనవంతులు అని తేడా లేకుండా అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది మహాత్ముల్ని మేధావుల్ని మనం పోగొట్టుకున్నాం. అయితే ఇటీవల ఆదాయ పన్నుల శాఖ ఓ ఫార్మా కంపెనీ మీద దాడి నిర్వహిస్తే 142 కోట్ల పై మేరకే డబ్బు గోడల్లో అరలు పేర్చినట్టు పేర్చి కట్టేసున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ సంపాదించారు? కరోనాని అడ్డం పెట్టుకొని సంపాదించారు. కరోనా కోసం తయారు చేసినటువంటి రెమిడీ సిమిర్ అనేటువంటి ఒక మందు బ్లాక్లు అమ్ముకొని ఇంత డబ్బుని ఫార్మా కంపెనీ సంపాదించుకోవటం జరిగింది. కేవలం ఒక హైదరాబాద్లోనే కాదు, ఆ కంపెనీ సప్లై చేసింది. దేశవ్యాప్తంగా ఈ రెమ్డెసివిర్ అనేటువంటి మందుని పంపిణీ చేసి కోట్ల రూపాయలు సంపాదించింది. 142 కోట్లు పై మేరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడ స్వాధీనం చేసుకున్నారంటే ఇంకా ఎంత అదనంగా డబ్బు దాచిపెట్టుంటారో చూడండి. వాళ్ళక డబ్బు దాచిపెట్టడానికి స్థలం లేక గోడల్లో పేర్చిపెట్టి అరల్లో పేర్చిపెట్టి దాపెట్టారు. ఈ కరోనా సామాన్య ప్రజల్ని మామూలుగానే ప్రాణాలు తీయటం కాక ఆర్థికంగా కూడా దెబ్బకొట్టి వ్యాపారాలు దగ్గర అందరినీ నాశనం చేస్తే వైద్య రంగానికి మాత్రం సిరులు కురిపించింది. అటు కోట్లు కురిపించింది, ఇంక ఫార్మా కంపెనీలు కానీ డాక్టర్లు కానీ దోచుకున్నారు. సహజంగా కరోనా ప్రమాదకారే, కానీ దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి పద్ధతులు, పరిశుభ్రత ఇవన్నీ తీసుకుంటే మనం దాని నుండి రక్షణ పొందవచ్చు. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ప్రతి ఇంట్లో కూడా పేడతో అలకడం, పసుపు నీళ్ళను కొట్టడం, శుచిగా రుచిగా భోజనాలు చేసుకోవడం, ఇంటికి వస్తేనే కాళ్ళు చేతులు కడుక్కోవటం, భోజనానికి ముందు పరిశుభ్రంగా మన చేతులు క్లీన్ చేసుకోవటం, కాళ్ళు కడుక్కోవటం, నిద్రలేస్తానే స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆలయానికి వెళ్ళడం, ఆలయంలో బొట్టు పెట్టుకోవడం, అక్కడ తీసుకునేటువంటి తీర్థం, అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా ఆ వాతావరణం కూర్చోవడం, ఇవన్నీ కూడా మన పెద్దలు సైంటిఫిక్ విధానంతో తెలియజేశారు. వీటిని మనం కానీ ఎప్పుడైతే మర్చిపోయామో ఆ రోజు నుంచే ఈ క్రిముల దాడి పెరిగిపోతూ ఉంది. చైనానో అమెరికానో మనం తిట్టుకోవడం కన్నా మన సాంప్రదాయాలు మనం పాటిస్తే ఈ కరోనా లాంటి వాటి క్రిమినల్ని మనం ఎదుర్కొనేందుకు మనం యాంటీబాడీస్తో సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే భారతదేశంలో కరోనా చాలా వరకు తగ్గింది. ప్రపంచ దేశాలను ఇప్పటికీ అది అల్లాడిస్తున్నా మన దేశం తగ్గిందంటే భారతీయుల్లో శరీరాల్లో యాంటీబాడీ శక్తి ఎక్కువగా ఉండడం, కష్టపడే వ్యక్తిత్వం ఉండడం, రైతులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ వైరస్ చాలా వరకు తగ్గింది. లేనిపోని అపోహలు పెట్టుకోకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా ఈ కరోనా నుండి బయటపడేదానికి పరిశుభ్రతను, శానిటైజర్ను, సామాజిక దూరాన్ని పాటించమని కోరుకుంటున్నాను. మనం ఎప్పుడైతే వీటిని పాటించకుండా ఇష్టానుసారం తిరుగుతామో ఇలాంటి ఫార్మా కంపెనీలు కోట్లు సంపాదించుకునేందుకు అవకాశం కల్పించినట్లుగా అవుతుంది. ప్రధానంగా మనందరికీ కులదైవం తిరుమల శ్రీవారి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం భక్తిగా దర్శించుకుంటుంటాం. ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు మనం కేవలం ఆయన దర్శనం కోసమే ఎదురు చూస్తాం. స్వామివారి విగ్రహాన్ని అక్కడ ఆయన్ని మనస్ఫూర్తిగా మనం మనసులో తలుచుకునే విధంగా ఎప్పుడు మనకి ఆయన దర్శనం కలుగుతుందా అనుకుంటాం. పేదవాళ్ళు అయితే దూర ప్రాంతాల నుంచి వస్తూ ఆయన దర్శనం బాగా మహాభాగ్యం కోసం చాలా భక్తిగా ఉంటారు. అలాగే నార్త్ నుంచి వచ్చేవాళ్ళు కూడా కుటుంబాలు వ్యాపారస్తులు వచ్చి బాలాజీ దర్శనం చేసుకొని పునీతులు అవుతారు. అలాంటి ప్రాంతం చాలా పవిత్రంగా ఉండాలి. 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన స్వామివారికి లాంఛనంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్కడున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలను చాలా క్లీన్ అండ్ క్లీన్గా పెట్టారు. ఎక్కడ చూసినా తోరణాలు, బ్రహ్మోత్సవాలు, కళ, పూలు, రోడ్డు మీద ఎక్కడా కూడా ఒక చెత్త కూడా కనబడకుండా చాలా శుభ్రంగా ఉంచారు. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి అండ్ టీముని మనం అభినందించక తప్పదు. అయితే అక్కడ కొన్ని హోటళ్ళు మాత్రం దోచుకుంటున్నాయి. కొంతమంది సామాన్యంగా టీ 10 రూపాయలు ఇలాంటివి కామన్గా బయట ఎలా ఉంటే కొండ మీద కూడా అలాగే ఉన్నాయి. కానీ టోపీలు అమ్మేవాళ్ళు కానీ అలాగే ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు ముఖ్యంగా దోచుకుంటున్నారు.
మనకి 10 రూపాయలకి దొరికేటు మిరక్కాయ బజ్జీ లేదా ఆనియన్ వేసేటువంటి బజ్జీ 50 రూపాయలు కొండ మీద అమ్ముతున్నారు. ఆ 50 రూపాయలకి మన ప్రాంతంలో హాఫ్ మీల్స్ భోజనం వస్తుంది, కడుపుండా తినొచ్చు. అలాగే ఒక 80 రూపాయలు 70 రూపాయలు అటువంటి ఫుల్ మీల్స్ని 200 రూపాయలు 300 రూపాయలు సాదా అయితే 170 రూపాయలు ఇలా కొండ మీద హోటల్స్ దోచుకుంటున్నాయి. ఇదేంది ఈ విడ్డూరం అని అడిగితే మాకు అధికంగా టెండర్లు వేసామని, మాకు ఇక్కడ డెకరేషన్లు కానీ ఈ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఇచ్చే కొన్ని ఉన్నటువంటి కొంతమంది అధికారులకి మేము ఇచ్చే మామూళ్ళు కానీ మితిమీరిపోవడంతో ఇలా అమ్ముకుంటున్నామంటూ వాళ్ళు ఇచ్చే జవాబు చూస్తుంటే ఆ కొండ మీద అవినీతి కూడా ఎక్కువగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఈ అవినీతి మీద దృష్టి పెట్టి కొత్తగా ఎన్నికైనటువంటి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యులు దృష్టి పెట్టి చర్యలు తీసుకొని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు కల్పిస్తే బాగుంటుందని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు స్వామివారి నుంచి తీసుకుంటున్నారు, కొంత డబ్బును వెచ్చించి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే లేదా ఆ కమిటీ బోర్డే హోటల్స్ ఏర్పాటు చేసి భక్తులకి సామాన్య ధరలకు భోజనం అందిస్తే ఇంకా బాగుంటుంది. అంతేకాని 9 రకాలు 10 రకాలు పెట్టి భక్తులు కాడ దోచుకునే విధంగా ఉండకూడదని భక్తులు కోరిక. దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. భక్తుల తరపున అక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్, ఆయన బృందాన్ని మేము కోరుకుంటున్నాం. అక్టోబర్ 30వ తేదీకి అన్ని పార్టీలు తమ ఆదాయాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ కానీ, ప్రతిపక్షాల పార్టీ కానీ, కేంద్రంలో ఉన్న పార్టీ కానీ ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్కి తెలియచేయాలి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తమ ఆదాయాన్ని ఈసీకి తెలియజేసింది. 96,25,25,000 రూపాయలు తమకు ఆదాయం వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసీకి తెలియజేసింది. అలాగే ఈ విషయాన్ని వెబ్లో కూడా ఉంచింది. ఏ విధంగా ఈ ఆదాయం వచ్చింది అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చందాల ద్వారా 25,000 రూపాయలు వచ్చింది. అలాగే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మిగతా 96,25,00,000 రూపాయలు వచ్చినట్లుగా ఆ పార్టీ తెలియజేసింది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇంతవరకు తెలియచేయలే. ఆ పార్టీలు కూడా అక్టోబర్ 30వ తేదీ లోపల తమ పార్టీలో ఉన్న నిధిని, ఈ నిధి ఎలా వచ్చిందని చూపించాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నా కూడా తెలియచేయటం చాలామంది అభినందిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఓ గైనిక్ డాక్టర్ తాను ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించేటువంటి ఒక మెడికల్ షాపులోనే ఒక మహిళకి ఆపరేషన్ చేసిన సంఘటన సంచలనంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా కూడా సేఫ్టీ లేకుండా అక్కడ ఆపరేషన్ చేయడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖ జిల్లా విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలో ఆ డాక్టర్ ఓ మెడికల్ షాప్లో ఈ విధమైనటువంటి ఆపరేషన్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. గైనకాలజిస్ట్గా ఉన్నటువంటి ఆ డాక్టర్ని తిరుపతిరావుగా గుర్తించి ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది. డాక్టర్లు చేతిలో తమకు పట్టా ఉందని, తాము ఎట్లా చేస్తే అట్లా నడుస్తుందని వ్యవహరిస్తే అక్కడికి వచ్చినటువంటి ఆ మహిళ ప్రాణం కానీ వైద్యులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తీసుకున్న నిర్ణయం వల్ల ఆ మహిళ ఇబ్బంది కూడా పడింది. వెంటనే సంబంధిత బంధువులు ఆశ్రయించడంతో ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. వైద్య రంగాన్ని మనం ఎంతో గౌరవిస్తాం, డాక్టర్లను దేవుళ్ళుగా చూస్తాం. వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా మనకున్నటువంటి వాళ్ళకున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లోనే ఈ క్లినిక్లో ఆపరేషన్ చేస్తే గౌరవంగా ఉంటుంది, ప్రజల ప్రాణాలు కాపాడినట్టుగా ఉంటుంది. తిరుపతిరావులాగా ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోకండి, ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు.